ఎంతో ఆడంబరంగా జరిగే ఈ కార్యక్రమం కరోనా వైరస్ వల్ల అందరూ కూడా అప్రమత్తమై ఈ వ్యాధి ప్రపంచమంతా కూడా ప్రబలిస్తుంది. దాని కొరకు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈ యొక్క కళ్యాణాన్ని మరి తక్కువ సంఖ్యతో, ఎందుకంటే ఈ వైరస్ కనీసం 1 మీటరు దూరంలో ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మరి ప్రతి ఒక్కరికి స్వీయ నియంత్రణే, ఇంట్లో ఉండడమే క్షేమం అని చెప్పి వారు పదే పదే చెప్పడము, దానిని అనుసరించి దేవాలయాల్లో కూడా మేము గతంలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా తక్కువ మందితో నిరాడంబరంగా జరుపుకోవడం జరిగింది. అదే పద్ధతిలో భద్రాచలము మరి ఇక్కడ శ్రీరామనవమి సీతారామ కళ్యాణం కూడా తిరు కళ్యాణము మరి చాలా నిరాడంబరంగా సింపుల్గా జరుపుకోవడం జరిగింది. మనం అదే శ్రీరామనవమి గతంలో పోల్చి చూస్తే ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు ఉండేవారు. భక్తులందరికీ కూడా మరి మేము ఆ యొక్క శ్రీరామ సీతారామచంద్రులను కోరుకున్నది ఒకటే, ఈ కరోనా వైరస్ను వెంటనే తొలగించి ప్రజలందరి క్షేమంగా ఉండేటట్టు మీరు ఆశీర్వాదం ఇవ్వాలి అని భగవంతుని ప్రార్థించడం జరిగింది. తప్పకుండా శ్రీరామ సీతారామచంద్రులు మరి దీని విషయము మరి ఏదైతే కరోనా వైరస్ను మరి మా పురోహితులు పండితులు కూడా అదే చెప్తున్నారు, కరోనా వైరస్ వలనే ఇక్కడ సంఖ్యల భక్తుల సంఖ్య రాలేకపోయింది. తప్పకుండా ఆ దేవుడు కరుణించమని చెప్పి మేము కోరుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికి మరోసారి. ఇప్పుడు మనం అక్కడ బయట హాల్లో నిర్వహించే కళ్యాణంని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మరి టీవీలలో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో టీవీలోనే మీరు వీక్షించవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుతున్నాము. అదేవిధంగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే మనకు ఈ యొక్క తలంబ్రాలను పంపించే ఏర్పాటు కూడా సెక్రటరీ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది కూడా తక్షణమే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ తలంబ్రాలు పంపించే ఏర్పాటు కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా చేయడం జరిగిందని చెప్పి భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాము. మరి మీ అందరికి కూడా మరోసారి హృదయపూర్వకంగా సీతారామ కళ్యాణ సందర్భం శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.